ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్లలో మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ ప్రచారంలో పాల్గొన్నారు. ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. రేచర్ల గ్రామంలో మహిళలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. 175 స్థానాల్లో పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను సత్యనారాయణ కోరారు. అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి ప్రజాస్వామ్యవాదులు ఉమ్మడి అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 175 వర్గాల నుంచి శాసనసభ్యుగా పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇటు సైకిల్ గుర్తుకున్నా, కమలం గుర్తున్నా, గ్లాస్ గుర్తున్నా ఓటేసి కూటమి అభ్యర్థులు గెలిపించమని కోరుకుంటా ఉన్నాం. ఇంకా రాజకీయాలతోటి అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడడంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ ఉమ్మడి అభ్యర్థులకి ఓటేయమని చెప్పడానికి ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీకి అండగా షెడ్యూల్ కులాల తెగల వారు జగన్మోహన్ చేసిన అరాచక రాజ్యం ఏదో సప్లాన్ని ఎత్తివేయడం, వారికి సంబంధించిన విదేశ విద్యను ఇచ్చేయడం, వారికి సంబంధించిన 27 పథకాలు కూడా ఎత్తిన సందర్భంగా వారిలో కూడా వ్యతిరేక భావంతో ఈనాడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థులకి సహకరిస్తున్న సందర్భంగా వారిని కూడా స్వాగతం పలుకుతున్నాం, మద్దతు ఇవ్వమని చెప్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యవాదిగా ప్రతి యువత యువకుడు కూడా ఈనాడు సహకరించవలసిన ప్రత్యేకంగా పడుతున్నాను. ఒకటి మాట, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇలాంటి రాజకీయ వేత్తల్ని ఇంటికి పంపించాలని, నాకు కష్టం వచ్చింది, నాకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటే కూడా దిక్కులేని ప్రజాస్వామ్య ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి ప్రభుత్వాలు మరొకసారి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జగన్మోహన్ రెడ్డి అంటి ధనహంకారవాది ఆఖరికి చట్టాలు కూడా తొంగలో తొక్కి భారత రాజ్యాంగం మీద గౌరవం లేని ఒక ప్రజాస్వామ్యవాదిగా ఈనాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఇటువంటి ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ప్రజలు మద్దతు పలకొద్దని, ఇటువంటి వ్యక్తులు చూసి ఆసి చూసి సమాజానికి దూరం ఉంచమని మరొకసారి కోరుకుంటూ మీ అందరిని ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తుని మీ యువత, మహిళ, రైతు సోదరులు అందరూ కూడా బలహీన వర్గాలు, షెడ్యూల్ కులాలు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఓటు వేసి రాష్ట్రాన్ని కాపాడాలి, ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి.